అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ నేను మీ సుధాగంటి మీకు తెలుసా రామ్ చరణ్ కి ఆర్ ఎండ్ హాఫ్ రష్యన్ కజిన్ ఉన్నాడని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక కొనిదెల ఫ్యామిలీ చాలా ఉన్నత స్థాయి గర్వించదగ్గ కుటుంబం అనే చెప్పొచ్చు అయితే దేంట్లో అయినా ముందు తరాల వాళ్ళు సినిమా బిజినెస్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇంకా అన్ని రంగాల్లో వాళ్ళు చేతిరుగున్నారని చెప్పొచ్చు అయితే సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్ రామ్ చరణ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ స్కిల్స్ని అండ్ వాళ్ళు వాళ్ళ గొప్ప యాక్టర్స్గా ప్రూవ్ చేసుకున్నారు ఇంకా చిరంజీవి కూతురు విషయానికి వస్తే సుష్మిత శ్రీజాలు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నత వాళ్ళే అని చెప్పొచ్చు ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే యాక్టర్గా డైరెక్టర్గా గా ఎత్తురిగుతున్నారనే చెప్పొచ్చు మూడు తరాలుగా చూసుకుంటే కొనిదల ఫ్యామిలీ అనేది అన్ని రంగాల్లో ముఖ్యంగా సినిమా రంగంలో చేతిరిగి తిరిగి అద్భుతమైన పాత్రలు పోషిస్తూ రూల్ చేస్తున్నారనే చెప్పొచ్చు ఇకపోతే చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీలో వచ్చే ముందు కొనిదల వెంకటరావు గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగత్ కిలాడీలో ఒక రోల్ నటించిన విషయం మనకు తెలిసిందే అయితే ఇంకా శివశంకర వరప్రసాద్ తన సినిమా మూవీ కెరియర్ ప్రారంభించి దూసుకెళ్ళిపోయారు ఇక చిరుతో వాళ్ళ నాన్నగారైన వెంకట్రావు గారు మంత్రి గారి వియ్యంకుడు అనే సినిమాలో నటించారు ఇంకా రామ్ చరణ్ కి సంబంధించి తనకి ఒక హాఫ్ రష్యన్ కజిన్ ఎలా వచ్చాడు అన్నది ఒక స్పెషల్ వైరల్ న్యూస్ గా మారింది ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన యానా లెజ్నెవా పిల్లలు పొలీనా అంజున పవనోవా మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ సన్ అండ్ డాటర్ అని చెప్పొచ్చు ఇంకా వీళ్ళు చెర్రీకి ఏమవుతారు కజిన్సే కదా అదన్నమాట సంగతి ఇంకా పవన్ కళ్యాణ్ నందన్ యొక్క స్క్రీన్ డెబ్యూట్ విషయానికి వస్తే ఇష్క్ వాలా లవ్ అన్న ఒక కొత్త సినిమా త్వరలోనే తెరకెక్కపోతోంది ఇంకా మీరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయాలనుకుంటే కింది కామెంట్ సెక్షన్లో చేయండి అతన్ని ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు నమస్కారం